ప్రైసులు జీవము గల దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు నామములు శుభములు. అమ్మ బాబు ఎలాగున్నారు? రండి, ఈరోజు దేవుని మాట నీ కొరకు. టుడే గాడ్స్ వర్డ్ ఫర్ యూ. దేవుని వాక్యం నీతో సూటిగా మాట్లాడుతుంది. ఒకసారి గ్రహించవా? ఇక దేవుని అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు, ఇది కాలంలో నిన్ను అడుగుతున్న ప్రశ్న, నువ్వెక్కడున్నావు? వేర్ ఆర్ యూ? నువ్వెక్కడున్నావు? ఎందుకంటే ఇదిగో ప్రభు రాకడ మనకు సమీపంగా ఉంది. ప్రభు రాకడ ఉంది కనుక ఒకవేళ దేవుని వాక్యం ఇక్కడ చెప్తున్నట్లుగా నీవు గేలో ఒకవేళ త్రోవ పక్కన పడిన విత్తనం వలె ఉన్నావా? అంటే వాక్యం నీళ్ళు లేకపోతే ఒకవేళ నువ్వు ఎలా ఉన్నావంటే త్రోవ పక్కన పడిన వారిగా ఉన్నట్లయితే మనలో పడిన విత్తనాలన్నీ కూడా పక్షులు ఎత్తుకెళ్ళిపోతాయి, సాతాండ ఎత్తుకెళ్ళిపోతాడు. కనుక ఆ విధంగా త్రోవ పక్కన వ్యక్తి వలె జీవిస్తున్నావేమో ఒక్కసారి గ్రహించమని ప్రభు హెచ్చరిక. వేర్ ఆర్ యూ? త్రోవ పక్కన ఉన్నావేమో జాగ్రత్త. లేకపోతే రాతి మీద రాతి గుండె కొంచెం మట్టి ఉంది, ఊరికి ఆలయానికి వస్తున్నావు కానీ గుండె నిండా రాయిగా ఉంది, దేవునికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు, దేవుడు చూపిన దయకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు, గాలి నీరు ఎలుతురు కావాలి కానీ అది ఎవరిచ్చారనుకుంటున్నావు? దేవుడు అనుగ్రహించున్న దయ అది మనకు ఆయన కృప. అంత కనికర సంపన్నుడు ఉచితంగా గాలిచ్చి నీరిచ్చి ఎలుతురిచ్చి చిక్కడిచ్చి నిన్ను కనుపాప వల్లే కాపాడుతున్నాడు ఆయన. ఆ దేవుడు నీ పట్ల దయ చూపిస్తున్నాడు ఆయన, ఆ దేవుడు నీ పట్ల జాలి చూపిస్తున్నాడు. అయితే నీ గుండె అంటే అక్కడ అంటాడు విత్తనం వేసామో కానీ రాతి నేల మీద పడింది, మొక్క వచ్చింది, కొంచెం మట్టుకే ఉంది, అది ఎండ రాగానే ఆ మొక్క వాడిపోయిందంట. అయితే ఒకవేళ నీ గుండెకిని రాతి గుండెగా ఉందేమో, దేవుని వాక్యం నీలో నిలవట్లేదేమో. అయితే దేవుని వెళ్ళారు, దేవుని వాక్యం నిలవాలంటే రాతి హృదయాన్ని తీసి ఆయన అంటాడు ఇదిగో రాతి గుండెని తీసి మాంసపు గుండెని ఇస్తానంటున్నాడు. కనుక దేవుడు అట్టి కార్యం నీ పట్ల చేయాలి. నువ్వు ప్రభువుని అడుగు, రాతి గుండె తీసివేయండియ్యా, నిన్ను వెతికే మనస్సు, నిన్ను ఆరాధించే మనస్సు, నీకు మీకు ప్రాధాన్యత ఇచ్చే మనస్సు, అనుక్షణము నిన్ను స్తుతించటానికి. రాతి గుండె ఉన్నవారు దేవుని కానీ దేవుని కార్యం కానీ చూడలేరు, వాళ్ళు వెతకలేరు, లోకాన్ని లోకంలో ఉన్న వాటి కోసమే చూస్తుంటారు. రాతి గుండె ఇది ఒక్కవేళ ఆ విధంగా ఉన్నవేమో, రాతి స్వభావం కలిగి ఉన్నవేమో, ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని ప్రసంగాలు చెప్పినా, ఎన్ని అద్భుతాలు చేసినా కానీ వారు గ్రహించనే గ్రహించరు. ఎందుకంటే రాతి గుండె ఊరికి నమ్మకార్థంగా ఉన్నది, విత్తనం ఊరికి పడింది కానీ మొక్క తింది ఎండొచ్చిన వెంటనే రాతి గుండె కాబట్టి దానికి ఫలింపు లేకుండా పోయింది. ఒక నీ జీవితం రాతి జీవితం కలిగి ఉన్నవేమో, రాతి స్వభావం కలిగి ఉన్నవేమో, రాతి ప్రభావం కఠినమైన ప్రభుత్వం కలిగి ఉన్నవేమో ఒకసారి చర్చించుకోమని ప్రభు హెచ్చరికిస్తున్నారు. మరో మాట చెప్పినవండి, మూడో విత్తనం ఎక్కడ పడిందంటే ముండ్ల పొదల్లో పడిందంట. ముండ్ల పొదలంటే ఐకిక విచారం, ఆలయానికి వెళ్తున్నాం, ఆలయం కెళ్తున్నావు, చేతులు ఆ చెత్త ఫోన్ నీ చేతిలో ఉండుంటే ఎన్ని చూసేస్తున్నావు, ఎంతమందికి మెసేజ్ పెడుతున్నావు, ఆలయంలో ఉన్నావు, అది దరిద్రమని, దేవుని కృతమని, అది దేవునికి కోపమని అనే విషయం మర్చిపోయి ఐకిక విచారం పొదలో ఉన్నావు, సెల్లనే పొదలో ఉన్నావు, లోకమనే పొదలో ఉన్నావు, అపవిత్రమనే పొదలో ఉన్నావు. అందుకని విత్తనం పడింది కానీ ఆ పొద నీళ్ళు, ఆ వాక్యం నీలో ఫలించలేకుండా, ఆ వాక్యం నీలో సిగరించకుండా, ఆ వాక్యం నీలో అభివృద్ధి చెందకుండా ఆ పొద అంచేస్తుంది. ఐకిక విచారం, రకరకాల తలంపులు, శరీర తలంపులు, లోక తలంపులు, పాప తలంపులు వలన ఆ పొదలో నీ పొదని అలుముకుంది. శరీర తలంపులే, లోక తలంపులే, అపవిత్రమైన తలంపులే, కనుక వ్యర్థమైన తలంపులతో ఆ పొదలో జీవిస్తున్నావు గనుక అందుకుని దేవుని వాక్యం నీళ్ళు ఫలించట్లేదు. ఆ పొదలో నుంచి నువ్వు బయటికి రావాలని ప్రభువారు నీతో మాట్లాడుతున్నారు. ఎక్కడున్నావు? దారి పక్కన పడ్డావా? రాతి గుండెలో ఉన్నావా? రాతి నేలలో ఉన్నావా? పొదలో ఉన్నావా? పొద అనుభవంలో ఉన్నావు ఏమో. ఒకవేళ ఒకసారి పరీక్షించుకోమని ప్రభు హెచ్చరిక. నాలుగది అంటున్నాడు ఆయన, మంచి నేలను పడిన వారంట 60 దంతులు గాను 60 దంతులు గాను 100 దంతులు గాను మంచి నేల. ప్రభు మాట్లాడుతున్నారండి, పశ్చాత్తాపం. ప్రభు మాట్లాడుతున్నారు, దేవుడు వాక్యం ఆలయానికి వెళుతున్నావు అంటే దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు, దేవుడు ఏమి హెచ్చరిస్తున్నాడు, దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు గ్రహించావా?
దయచేసి గమనించి అర్థం చేసుకోమని ప్రేమతో మనం చేసుకుంటున్నాం. ఎప్పుడైతే విన్న వాక్యాన్ని ధ్యానిస్తే అక్కడ అంటాడు కదా, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానించేవాడు, వాడు నీతి కాలంలో వారు నాటబడి వాడికి తన కాలం ముందు పరమించు చెట్టు వలె ఉండెను, అతడు చేయిందంతయు సఫలమగును అని. కనుక నీవు ఒకవేళ దేవుని వాక్యానికి, దేవునికి ప్రార్థన పగలు రాత్రి దేవునికి ప్రార్థన తీస్తే 30 దంతులు గాను 60 దంతులు గాను 100 దంతులుగా ఫలిస్తేమో, దేవునికి వ్యాసదారినిగా ఉన్నావేమో, ఒకవేళ రాతి నేల కదుందో పొదల్లో ఉన్నావేమో, ద్రవ పక్కన పడి ఉన్నావేమో, నీ జీవితంలో ఒక్కసారి పరీక్షించుకో. వేర్ యు ఆర్, ఎక్కడ ఉన్నావో ఒకసారి పరీక్షించుకోమని పరిశుద్ధాత్మ దేవుని హెచ్చరిక. పరిశుద్ధాత్మ దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నారు ఈ సందేశం ద్వారా. పరీక్షించుకుంటే బాగుంటుందని మనం చేసుకుంటున్నాను, పరిశీలించుకుంటే బాగుంటుందని మనం చేసుకుంటున్నాను. ఒక్కసారి ఎక్కడ 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 ఒక్కసారి గమనించు ప్రభు దగ్గర, అయ్యా నీ వాక్యం నాయన త్రోవ పక్కన పడుతుందా, విన్న వాక్యం కనపడు కనుమరుగైపోతుందా, ఏమిన్నానో తెలియట్లేదా, అజ్ఞానంగా ఉన్నానా ప్రభా, రాతి నేలలో ఉన్నాను ప్రభా, వాక్యానుసారంగా జీవించిన బ్రతుకుందో ప్రభా, వాక్యం వింటున్నాను కానీ రకరకాల ఆలోచనలకే ప్రార్థన తీస్తున్నాను, రకరకాల లోకానికి పాపానికి శాపానికి ప్రార్థన తీస్తున్నాను కానీ నీ యొక్క ప్రార్థనత నన్ను క్షమించు అని పరీక్షించుకో. మంచి నేల నీ ఆయన వాక్యాన్ని, నీ వాక్యాన్ని పగలు రాత్రి ధ్యానించడానికి సహాయం చేయమని ప్రభుని అడుగు. తప్పకుండా నీ పట్ల గొప్పగా రండి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకు స్తోత్రాలు. మేము ఎక్కడ ఉన్నామో, ఎక్కడ ఉండాలో మాకు పరీక్షించుతున్నారు. మేము ఉండగలిగేది నీ వాక్యం వింటూ వింటమే సరిపోదు, దాన్ని దివారాత్రులు ధ్యానించడానికి ఇష్టపడుతూ ఉంటే మమ్మల్ని దర్శించి దీవించగలిగిన దేవుడు మీరేమని నమ్ముచ్చు ఉన్నాను ప్రభా. ఇతర వాక్యం అందరి హృదయాలు ఫలింపచేయమని, ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు శుభకార్యం జరుపుకున్న బిడ్డల మీద మీ దీవులను కుంభరించండి పరిశుద్ధాత్మని. ఈ రోజంతా ఈ వారం అంతా ఈ నెల అంతా ఈ సంవత్సరం అంతా మా జీవితం అంతా మీరు తోడు కావాలని ప్రార్థిస్తూ పరిశుద్ధ పట్టణం ఎరుశలేము చుట్టూ కంచిపోయిన వెరుశలేము కాపాడి, వెరుశలేము కాపాడి భారతదేశం రక్షించండి ఏసయ్యా, భారతదేశ ప్రజలు రక్షించమని ఏసయ్య నామములు ప్రార్థించి వేడుకొనొచ్చు ఉన్నాను ప్రేపరలోకపు తండ్రి, ఆమేన్. అమ్మ బాబు మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కానీ వారు సబ్స్క్రైబ్ అవ్వాలని ప్రేమతో మనం చూసుకుంటున్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్.